శ్రీమతి నమహ ఇస్లాం వాళ్ళకి అతని పేరు వింటే నిద్ర పట్టేది కాదు వెనులో వణుకు పుట్టేసేది అలాంటి అతన్ని వాళ్ళ మతంలోకి మార్చేసుకున్నారు అలా మార్చేసుకున్నందుకు వాళ్ళు పండిన కొట్ర వింటే ఛీ అనమాట పదహారవ శతాబ్దంలో కాలాపహడ్గా ప్రసిద్ధి చెందిన రాజీవ్ రే కళింగరాజు గజపతి ముకుందదేవ ఆధ్వర్యంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్నారనమాట చాలా పరాక్రమవంతుడు వీరుడు కూడా హిందువుగా జన్మించిన ఈ కాలాపహట్ పుట్టిన దగ్గర నుంచి ఎంతో శౌర్యంతో ఉండేవాడనమాట అతని శక్తి సామర్థ్యాలే అతన్ని కళింగ రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశాయి ఈ రాజీవ్ లోచంద్రే ఏ యుద్ధంలో పోరాడినా సరే విజయం ఈయన్నే వరించేదనమాట అంతటి వీరత్వము పరాక్రమము కలిగిన గొప్ప యోధుడు మతం మారిపోయి మన దేవాలయాల్ని ధ్వంసం చేసేశాడు అంటే నమ్ముతారా కానీ అదే నిజం ఒక ముస్లిం యువతని ప్రేమించి మతం మారిపోయాడు మారిపోయి తిరిగి మళ్ళీ మన ధర్మంలోకి వస్తే మన వాళ్ళు అక్కున చేర్చుకోలేదు అనే అక్కసుతో మన దేవాలయాలన్నింటినీ తగలబెట్టేశాడనమాట దానికి కారణం ఒక ముస్లిం యువతి అయితే భూరిశ్రేష్ట రాజ్యానికి పాలకుడు రుద్రనారాయణుడు అనమాట ప్రస్తుత బెంగాల్లోని హౌరా మరియు హుగ్రీ జిల్లాలకి అయితే అతను చాలా పరాక్రమవంతుడు ఇస్లామిక్ ఆక్రమణదారుల యొక్క భీభత్సాన్ని నుంచి తట్టుకోవాలి అంటే అతనికి కొంచెం పొత్తు కావాల్సి వచ్చింది కళింగరాజుతో పొత్తు పెట్టుకుంటాడు అనమాట సులైమాన్ కర్రాని ఎదుర్కోవాలని ఈ రుద్రనారాయణుడు కూడా అనుకుంటాడు ఈ రుద్రనారాయణుడు ఈ సులైమాన్ కర్రాకి వ్యతిరేకంగా గజపతి ముకుందదేవ మిగతా వాళ్ళతోటి ఒక పన్నాగం పన్ని సులైమాన్ కర్రాన్ని ఓడిస్తాడు సులైమాన్ కర్రాకి కోపం వస్తుందన్నమాట అతనికి ఎలా అయినా సరే చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ చేతిలో పెట్టుకోవాలని ఆకాంక్ష అలా ఈ మొఘలను కూడా ధైర్యంగా ఎదిరించాలి అని అనుకుంటాడు వ్యూహం పన్నుతాడు ఏం చేసినా సరే ఈ కళింగ రాజుల నుంచి మాత్రం రాజ్యాన్ని తెచ్చుకోలేను అని అనుకున్నాడు ఎందుకంటే రాజీవ్ రే అటువైపు ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోలేను అని అనుకున్నాడు అనుకుని ఒక పన్నగాన్ని పన్నుతాడు ఈ రాజీవ్ రేని తన వైపు తిప్పుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ఒక వ్యూహం పన్నుతాడు వ్యూహం పన్ని ఆ వ్యూహంలో భాగంగా తన కూతురు గుల్నాజ్కి ఈ రాజీవ్ లోచన్కి పరిచయం ఏర్పడేలా చేస్తాడు మోసపూరితమైన కుట్రపూరితమైన లవ్ జీహత్ చరిత్రలో ఇంతకంటే పెద్ద లవ్ జీహాద్ జరగలేదనే చెప్పాలి ఈ గుల్నాజ్ ప్రేమకి బానిస అయిపోతాడు ఎంతటి పరాక్రమవంతుడు ఇతన్ని చూస్తే శత్రువులు సైతం గుండె దడొచ్చి చచ్చిపోయేవారు అలాంటి పరాక్రమవంతుడు గుల్లాస్ ప్రేమకి బానిసైపోతాడు గుల్లాజ్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు సులైమాన్ కర్రాని అడిగితే నువ్వు ఇస్లాంలోకి మారిపోతే నా కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్పి అంటాడు అయితే చాలాసేపు మాట్లాడతాడు అయినా సరే సులైమాన్ కర్రాని ఒప్పుకోడు అసలు అతను చేసిన కుట్రే ఈ రాజీవ్లోచనలేని ఆ ముక్కుంది దేవు దగ్గర నుంచి తన వైపు తెచ్చేసుకోవడం కోసం కదా మరి అలాంటప్పుడు ఈ గుల్లాజ్ని హిందూ మతం స్వీకరించేలా ఎందుకు ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కదా ఇప్పుడు ఎంత కుట్ర జరిగిందో చూడండి ఒకప్పుడు దృఢ నిశ్చయంతో ఉన్న హిందూ సైన్యాధ్యక్షుడు ఇప్పుడు మతమార్పిడి మాయిలో పడిపోయి ప్రేమ మోసం రాజకీయ కుట్ర అనే వలలో చిక్కుకుపోయాడు అందులో నుంచి బయటికి రాలేకపోయాడు ఇతను ఏమనుకున్నాడంటే పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ మన ధర్మంలోకి వచ్చేస్తామని చెప్పి అనుకుని ఇస్లాంని స్వీకరించాడు అనమాట స్వీకరించేటప్పుడు ఇతనికి ఇష్టం లేదు కానీ ఈ గుల్లాజ్ మీద ప్రేమతో అటువే పెళ్ళిపోయాడు లవ్ జిహాత్ అలా ఎవరినైనా సరే ట్రాప్ చేస్తారు ఇలా ట్రాప్ చేయటానికి ఆడా మగా అని భేదం ఏం లేదు మన లవ్ జిహాద్ అనంగానే ఆడవాళ్ళని మాత్రమే ట్రాప్ చేస్తారు అని అనుకుంటాం మగవాళ్ళని కూడా ట్రాప్ చేశారు అందులోనూ అత్యంత పరాక్రమవంతుణ్ణి ట్రాప్ చేశారు సరే ఈ వార్త అందరికీ తెలిసిపోయింది ఈ రాజా ముకుందదేవకి హిందూ మతం పట్ల ఎంతో నిబద్ధత అనమాట దానివల్ల ఈ రాజీవ్ లోచన్ రేతో సంబంధాలన్నీ తెంచేసుకున్నారు ముందే ఈ వ్యూహం అంతా పన్నాడు కదా ఈ సులైమాను అలాగే చేశాడు ఖచ్చితంగా అతనికి ఏం కావాలో అదే జరిగింది ఈ ముకుందదేవ దగ్గర నుంచి దూరం అయిపోయాడు అనమాట ఒకసారి ఏం చేస్తాడు అంటే ఈ రాజీవ్లో చంద్రే పూరి స్వామి వారి ఆలయానికి వెళ్తాడు వెళ్తే అక్కడున్న పూజార్లు ఏం చేస్తారు అంటే తలుపులు వేసేస్తారు లోపలికి రానివ్వాలన్నమాట లోపలికి రానివ్వకపోతే తనకి బాధేస్తుంది అయ్యో నన్ను లోపలికి రానివ్వలేదు అని కోపంతో వచ్చేస్తాడు అలా కోపంతో వచ్చేసిన ఈ రాజీవ్ లోచన్ రేకి కాస్త అగ్నిలోకి ఆజ్యం పోసినట్లుగా ఇంకొంచెం విషయాన్ని నింపేసి సరే నువ్వు అక్కడికి వెళ్లకు అక్కడ సైన్యాధ్యక్షుడిగా నువ్వు ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఏం చేస్తాడు అంటే తన సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించుకుంటాడు అనమాట ఇప్పుడు అతనికి కావలసిందే జరిగింది కదా ఇంక ఎదురు లేదు అలా కొన్ని రోజులు గడిచిపోతుంది ఈ సులైమాన్ కర్ర చచ్చిపోతాడు కర్రాని చచ్చిపోయిన తర్వాత ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రాజీవులు వచ్చంద్రేనే కాలాపహాడ్ అని చెప్పి పిలుస్తారు అనమాట ఈ కాలాపహాడ్ని ఇంకా రెచ్చగొడతారనమాట చూసా కదా నిన్ను నీ దేవాలయానికి రానివ్వట్లేదు నీ వాళ్ళు నిన్ను పిలవట్లేదు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా వాళ్ళు బాగా ఇతనికి కోపాన్ని పెంచేస్తారు అప్పుడు ఎలా అయినా సరే మన మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకుని కోపం పెంచేసుకుంటాడు అలా కోపం పెంచుకుని కోణార్క దేవాలయాన్ని నాశనం చేసేస్తాడు పూరి వారి ఆలయాన్ని నాశనం చేసేస్తాడు వారి దేవాలయాన్ని నాశనం చేసేస్తాడు ఇలా ఎన్నో దేవాలయాలు నాశనం చేస్తాడు పూరి జగన్నాథ వారి ఆలయంలో విగ్రహాలను అయితే తీసుకువెళ్ళి గంగా నది దగ్గర కాల్చేస్తటట్ట కానీ అప్పటికక్కడ ఉన్న పాండాలు ఏం చేస్తారంటే స్వామివారి హృదయంలో ఉన్న సాలగ్రామం తీసి దాచి తర్వాత తర్వాత మళ్ళీ మాటల్ని ప్రతిష్ఠించారు తర్వాత మళ్ళీ ఆ సాల అందులో ప్రతిష్ఠించేశారు అనుకోండి అది వేరే సంగతి వాళ్ళు దోచుకోవాలి అని నిర్ణయించుకుంటే ఏ రకంగా అయినా సరే దోచేసుకుంటారు ఒక గొప్పవాడు పరాక్రమవంతుడు దేనికి లొంగడు అసలు ఇస్లాం వాళ్ళకే వెన్నులో దడ పుట్టించేంత సౌర్యవంతుణ్ణి వాళ్ళు ఎలా గుప్పెట్లో పెట్టుకున్నారో చూసారు కదా అది లవ్ జీహాత్ అని మొన్న కూడా ఒక ఛానల్లో ఒక కేరళ స్కూల్లో అనమాట హిందూ ఆడపిల్లలు వేరే ధర్మం వాళ్ళు పక్కన కూర్చుని ఉంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ హిందూ ఆడపిల్లలకి బొట్టు తీసేసి బురకాను కూడా వేడిని నేర్పిస్తున్నారు ఈ హిందూ ఆడపిల్లలు కూడా చక్కగా బొట్టు తీసేసి వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేయించేసుకుంటున్నారు అదే రివర్స్ మనం చేసామనుకోండి ఏం జరుగుతుంది అక్కడ ఈ పాటకు అరాచకాలు సృష్టించారా గొడవలు సృష్టించారా దానికి కారణం ఏంటంటే ఈ ఇతర ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మంలో ఉన్నవన్నీ పిల్లలకి ఉగ్గుబాలతో నేర్పించేస్తారు మనమేం చేస్తాము అంటే అయ్యో చిన్నప్పటి నుంచి ఇలా అన్ని చెప్తే ఎలాగా మన సంప్రదాయాలు అవి చెప్పి పెంచకూడదు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మా మాట వినరు అని చెప్పే మనం మాట్లాడతాం కానీ మన ధర్మం గొప్పతనం మనం చెప్పం మన ధర్మంలో ఏ ఉంది మనం చెప్పం మన సంప్రదాయాల గురించి మనం మాట్లాడడం కాబట్టి మన పిల్లల్ని వాళ్ళు ప్రేమ పేరుతో ఎత్తుకుపోతున్నారు ఇక్కడ రెండు తప్పులు జరిగాయి కాలాపహాడ విషయంలో ఒక తప్పు జరిగింది అదేంటంటే ఈ కాలాపహాడు మళ్ళీ వచ్చినప్పుడు మన ధర్మంలో వాళ్ళు ఒప్పుకోలేదు పోని వీళ్ళు ఒప్పుకోలేదు కదా కాస్త సహనంగా ఉండొచ్చు కదా సహనంగా ఉండలేదు అతను తప్పు చేశాడు కదా కాలాపహాడు అతను చేసింది ఏమన్నా ఒప్పా కాదు కదా మరి అలాంటప్పుడు తను మతం మాత్రమే మారాను అని అనుకున్నాడు కాదు వాళ్ల మనిషిగా మారిపోయాడు కాబట్టే అంతటి అరాచకాలని సృష్టించాడు అంతటి అరాచకాలను అంటే మన దేవాలయాలను ధ్వంసం చేసేసింది ఎవరు ఇతర ధర్మం వాళ్ళు కాదా ఆ ధర్మాన్ని నర నరాన జీర్ణించేసుకున్నాడు కాబట్టే మన దేవాలయాల్ని ధ్వంసం చేసేసాడు వీళ్ళు కూడా ఏం చేసి ఉండవలసింది అంటే కొన్నాళ్ళు పరీక్ష పెట్టి తిరిగి మన ధర్మంలోకి ఆహ్వానించవలసిందే మన దేశం నుంచి కోహినూర్ వజ్రాలు మన విగ్రహాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటే అయ్యో మన రత్నాలు రాసులు వెళ్ళిపోతున్నాయని చెప్పి వాటి ఆచూకీ తెలుసుకుని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం మనం ఎలా చేస్తున్నామో మన ధర్మం నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోయిన ఇలాంటి రత్నాలని మళ్ళీ మనం తెచ్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి అలా చేస్తేనే మన రత్నాలు మన దగ్గరే ఉండిపోతారు మనం మన పిల్లలకి చెప్పవలసింది ఏంటి అంటే మన ధర్మం గురించి చెప్పాలి ఈ పిల్లలు కూడా ఎంతసేపు ఎవరో అభిమానిస్తున్నారు ఎవరో ప్రేమిస్తున్నారని చెప్పి ఎండమావుల వెంట పరిగెడతారు తప్ప తల్లిదండ్రుల ప్రేమ వీళ్ళకప్పుడు ఎక్కదు ఎందుకంటే వాళ్ళు చాలా ఆకర్షణలో ఉంటారు ఆ వయస్సు ప్రభావం అలాంటిది తల్లిదండ్రుల కంటే ప్రేమ ఎవరు ఎక్కువ చూపించరు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎలాంటివి ఎప్పటికీ జరగవు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి మనకి తెలియని వాళ్ళు మనతో నవ్వుతూ చాలా సంతోషంగా హాయిగా వచ్చి కావలసి పలకరిస్తున్నారు అంటే మనం మీద ప్రేమతోటో అభిమానంతోనో కాదు దాని వెనకాల ఏదో కారణం ఉంది మనకి వెనక తెలియకుండానే గొయ్యి తీసేస్తున్నారనే స్పృహ మనకి ఉంటే మనం ఎప్పటికీ కాలాపహాడగా మారిపోం అంతటి యోధుడే మారిపోయాడు అంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి వేల ైన్స్ డే అంటే ప్రేమికుల రోజు కాదు ఆ చరిత్రకి ఎంత హీన చరిత్ర ఉంది అనేది ఒక్కసారి చదువుకుంటే ఈ వ్యాలంటైన్స్ డే అంటూ పిచ్చి పరుగులు తీసి ఈ ప్రేమ పేరుతో జీవితాల్ని నాశనం చేసేసుకోరు కాబట్టి దయచేసి ఈ లవ్ జీహాదికి బలైపోయేది ఒక ఆడపిల్లలు మాత్రమే కాదు మగపిల్లలు కూడా ఉన్నారనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు